హాయ్ సార్, అందుకే నమస్కారం. ఈ వీడియోలో మనం మనబడి నాడు నేడు ఫేజ్ వన్కి సెలెక్ట్ అయ్యి పనులన్నీ పూర్తి చేసినటువంటి కొన్ని పాఠశాలలు ఈ మనబడి నాడు నేడు యాప్లో అంటే ఎస్టీఎంఎస్ యాప్లో ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది ఫేజ్ వన్ అసెట్ స్టేటస్ అని. ఈ యాప్లోకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలన్నమాట. ప్రతి పాఠశాల చేయవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో వివరంగా చెప్తాను, చూడండి. ఇప్పుడు నేను ఒక పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేస్తున్నాను. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ మర్చిపోయి ఉన్నట్లయితే మనకు ఐఎంఎంఎస్ నెంబర్ మనం ఎంటర్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఐఎంఎంఎస్ నెంబరు ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత ముందు అంటే ఆ నెంబర్ ముందు కొన్ని నెంబర్లు మారడం జరిగింది. ఆ నెంబర్ వదిలేసి ముందు పాత నెంబర్ మనము ఎంటర్ చేస్తున్నాం కదా, అదే ఈ మనబడి నాడు నేడుకు సంబంధించిన యూజర్ ఐడి. తర్వాత పాస్వర్డ్ అనేది అందరికి తెలిసింది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. లాగిన్ మీద క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా ఫేస్ వన్ అని యారో మార్కు వస్తుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, విధంగా స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఒకసారి గమనించినట్లయితే ఫేస్ వన్ అసెట్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ ఇస్తే ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని ఆల్రెడీ అక్కడ ఎడిట్ లేకుండా ఫిల్ చేసినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఉంటారు, కొన్ని ఎడిట్ ఉంటాయి. మన ఎడిట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఆర్ఓ ప్లాంట్ సప్లైడ్. ఈ పాఠశాలకి ఎస్ అని ఉంది, అంటే ఈ పాఠశాలకి ఆర్ఓ ప్లాంట్ అనేది సప్లై చేశారనమాట. సో అక్కడ ఎస్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. అయితే ఇక్కడ చూడండి, ఈజ్ ఆర్ఓ ప్లాంట్ వర్కింగ్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆర్ఓ ప్లాంట్ అనేది వర్క్ చేస్తుందా లేదా, వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. అలాగే స్మార్ట్ టీవీ సప్లైడ్, స్మార్ట్ టీవీ అనేది సప్లై చేశారా లేదా, చేశారు కాబట్టి ఆల్రెడీ ఎస్ అనేది అక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడెడ్ ఆర్ అవైలబుల్, అంటే మన పాఠశాలకి వాళ్ళు ఏదైనా ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేశారా లేదా అవైలబిలిటీలో ఉందా, ఉంటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్స్టాల్డ్ అండర్ నాడు నేడు. ఈ నాడు నేడు కింద ఎన్ని ఫ్యాన్స్ అనేటివి మనకి ఇన్స్టాల్ చేశారు, టోటల్ ఫ్యాన్స్ ఎన్ని చేశారు, 20 చేశారు కాబట్టి ఇక్కడ 20. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఆఫ్ క్రాంప్టన్ గ్రీవ్స్ ఫ్యాన్స్ సప్లైడ్ అండర్ నాడు నేడు ఫేస్ వన్. క్రాంప్టన్ కాకుండా వేరే ఇతర ఫ్యాన్లు మన పాఠశాలకు సప్లై చేసి ఉంటే అందులో వర్క్ చేయకుండా మనకు ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే కాంపౌండ్ వాల్ ఎగ్జిస్టింగ్, మన పాఠశాలకి కాంపౌండ్ వాల్ అనేది ఉందా లేదా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్, ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడు మన పాఠశాలకి ఈ కాంపౌండ్ వాల్ ఎంత అవసరం అవుతుంది. అలాగే టాయిలెట్స్ సఫిషియంట్, మన పాఠశాలకి టాయిలెట్స్ అనేవి సఫిషియంట్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఎనీ డైలాప్టెడ్ రూమ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద క్యాంపస్, మన క్యాంపస్లో ఈ డైలాప్టెడ్ స్టేజ్లో ఏమైనా రూమ్స్ అనేటివి ఉన్నాయా, ఉంటే ఎస్, లేకపోతే లేదు. నెంబర్ ఆఫ్ రూమ్స్ టు బి డిస్మాంటెడ్ ఇది, అంటే ఈ కూల్చివేయడానికి సిద్ధంగా ఏమైనా, అంటే ఇమీడియట్గా కూల్చివేయాలి వీటిని, లేకపోతే ప్రాబ్లం ఉంటుంది, అలాంటి రూమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది అక్కడ నెంబర్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెయింటింగ్ టేకెన్ అప్, పెయింటింగ్ అనేది అక్కడ టేకెన్ అప్ అంటే పెయింటింగ్ అనేది వేసారా, వేసింటే ఎస్, లేకపోతే లేదు. క్వాలిటీ ఆఫ్ పెయింటింగ్స్, పెయింటింగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, గుడ్డా బ్యాడా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూ బెంచెస్ సప్లైడ్, మొత్తం టోటల్ న్యూ బెంచెస్ ఎన్ని సప్లై చేశారు. అలాగే నెంబర్ ఆఫ్ బెంచెస్ ఫర్దర్ రిక్వైర్డ్, మనకు ఉన్నటువంటి బెంచెస్ ఎన్ని సప్లై చేశారు, ఇంకా మనకు ఎన్ని రిక్వైర్మెంట్ కావాలి, ఎన్ని అవసరమవుతాయో అని వేయాలి. నెక్స్ట్ కిచెన్ షెడ్ ఎగ్జిస్టింగ్ ఎగ్జిట్స్, అంటే కిచెన్ షెడ్ అనేది మనకు ఉందా, ఉంటే ఎస్, లేకపోతే లో, నో, లేకపోతే న్యూ కిచెన్ సెట్ టు బి టేకెన్, ఒకవేళ న్యూ కిచెన్ సెట్ అనేది మనకు లేకుండా ఉన్నట్లయితే న్యూ కిచెన్ సెట్ అనేది ఏమన్నా మనకు అవసరమైతే ఎస్ అని పెడతాం. ఈజ్ ది స్కూల్ కో లొకేటెడ్ విత్ ఏడబ్ల్యూసీ, అంటే ఈ పాఠశాల ఏడబ్ల్యూసీ అంటే ఈ పాఠశాల ఆవరణంలో ఏడబ్ల్యూసీ అనేది ఉందా, అంటే కోలొకేటెడ్లో ఉందా లేదా, ఏడబ్ల్యూసీ అనేది కోలొకేటెడ్లో ఉందా లేదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూ ట్యాబ్స్ టెఫ్ట్, అంటే మన పాఠశాలలో మనము ట్యాబ్స్ అనేటివి హ్యాండ్ వాష్ దగ్గర కానీ లేకపోతే టాయిలెట్స్ దగ్గర కానీ మనం బిగించుంటాం,
ఆ ట్యాబ్స్ అనేటివి ఎవరైనా థెఫ్ట్ చేస్తే థెఫ్ట్ గురయ్యారు అంటే ఎవరైనా దొంగతనం చేశారా, దొంగతనానికి గురైనటి ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ట్యాబ్స్ అనేటివి దొంగతనానికి గురయ్యాయో అక్కడ నెంబర్ వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ న్యూ ఫ్యాన్స్ థెఫ్ట్, అలాగే మనము ఫ్యాన్స్ కూడా అంతే, మనకు బయట అంటే వరండాలో ఎక్కడైనా ఫ్యాన్లు వేసుకుంటాం లేకపోతే ఎక్కడైనా వేయని మన పాఠశాలలో ఉన్నటువంటి ఫ్యాన్లు ఏవైనా దొంగతనానికి గురయ్యాయా, అయితే ఎన్ని ఫ్యాన్లు దొంగతనానికి గురయ్యాయో ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ మెటీరియల్ థెఫ్ట్, అవి కాకుండా ఫ్యాన్లు ఇవి కాకుండానే వేరే మెటీరియల్ ఏమైనా ఉంటే ఆ మెటీరియల్ ఏమైనా దొంగతనానికి గురయ్యాయా, ఉంటే ఆ మెటీరియల్ స్పెసిఫిక్ మెటీరియల్స్ ఆ ఏ మెటీరియల్ దొంగతనానికి గురయ్యాయో ఆ మెటీరియల్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.